దాదాపు 90% చేరుతున్నారు. మామూలంటే రైతు భరోసా బాగుంది. ఇంకా రైతులకి యంత్రాలు అవి కొన్ని ఇస్తున్నాడు బాగున్నాయి. ఇంకా ఆర్టీసీ వాళ్ళని విలీనం చేశారు. చాలా వరకు బాగానే చేస్తున్నారు. అమ్మ ఒడి కూడా బాగానే ఉన్నారు. మెయిన్ అదేనండి. వాలంటీర్ వ్యవస్థ అయితే నాకు తెలిసినంత వరకు దేశంలో కొంచెం చెప్పుకోదగిన వ్యవస్థ అది. చాలా వరకు ఇంటి దగ్గరికి రైతులు రేషన్ కార్డులు కానీ ఈ రేషన్ వ్యవస్థ కానీ ఇంటి దగ్గరికి ఇస్తూ ఉంటున్నారు. చూడాలి రేషన్ వ్యవస్థ అయితే. వాలంటీర్ అయితే అద్భుతంగా ఉంది. వాలంటీర్ లేనప్పుడు అయితే వాళ్ళు పెన్షన్ అయితే ఇంటి దగ్గర తెచ్చిచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు ఎవరైతే పెన్షన్ ఇస్తున్నారో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఏదైనా పనులు చేస్తే, కొన్ని కొన్ని మా ఊళ్ళో అయితే కొంచెం పెన్షన్ తీసుకోవాలంటే వాళ్ళ దగ్గరికి ఏదైనా పనులు చేస్తే అతను వచ్చేంతవరకు వెయిట్ చేసి మళ్ళీ పెన్షన్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అతను ఎక్కడున్నారో అక్కడికే వచ్చి పెన్షన్ ఇస్తున్నారు. చాలా వరకు పెన్షన్ అనేది చాలా వరకు కరెక్ట్గా ఉదయం 4 గంటలకే ఇస్తున్నారు. ఇప్పుడు చాలా వరకు 4 గంటలకే ఇస్తున్నారు. మా అమ్మగారికి అయితే ఉదయం 4-5 గంటలకి ఇచ్చేస్తున్నారు. లేదు సార్, నేను నాన్న లోపల, నేను చిత్తూరు నుంచి వస్తున్నాను కాబట్టి నాకు పెద్దగా ఐడియా లేదు. నాకైతే నచ్చిందండి, పర్వాలేదు, బాగుంది. నాకు తెలిసినందుకు చాలా వరకు మా ఊళ్ళో అలాంటిది ఏం జరగలేదండి. ఉన్నాయి, అందరికీ ఇస్తున్నారు ఇప్పటికైతే. అంటే ఏదో ఒకటో రెండు ఏదైనా పని కట్టుకుని వేరే వాళ్ళు అతను నచ్చని వాళ్ళు ఎవరన్నా ప్రత్యేకంగా ఏమన్నా చేయొచ్చు. లేదండి, మా ఊళ్ళో అయితే ఎవరికి తీయలేదు. ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి అందరికీ ఇస్తున్నారు. కొంతమంది ఎల్లో మీడియా వాళ్ళు ఏమన్నా గాంధీగానే ప్రచారం చేసుకున్నట్టు అనుకుంటుంది. చూడాలి సార్, అది ఇంకా ఇవ్వలేదు కదా, ఇచ్చిన తర్వాత చూడాలి. రావచ్చండి, ఇత మన వైసీపీ ఏమన్నా ఛాన్స్ ఇస్తే రావచ్చు. ఇంకా ఆయన ఛాన్స్ ఇవ్వడని అనుకుంటున్నాం మేము. ఇవ్వచ్చు సార్, బాగుండొచ్చు. ఇంకా చూడాలి కదా, ఒకసారి ఛాన్స్ ఇస్తే తెలుస్తుంది కదా. ఇదొకటి బాగుందండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.